सतीश कुमार मिस्टर राव ఈ ఫైల్ ఇక్కడేంటి హలో సిస్టర్ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్ హే డాక్ హేయ్ నువ్వు ఇండియాలో ఎప్పుడొచ్చావురా వచ్చి వారం అయిందిరా ఇదిగో అమ్మిచ్చింది ఏంటి ఇది ఇవ్వడానికి వచ్చావా లేదురా కంపెనీ వాళ్ళు సిస్టర్ రావు గారు డాక్టర్ శరత్ గారి పేషెంట్ ఈయన ఫైల్ నా క్యాబిన్లో ఎందుకుంది తీసుకెళ్ళి డాక్టర్ శరత్ గారికి ఇచ్చేయండి ఓకే డాక్టర్ హేయ్ సారీ రా కూర్చో లేదురా ఆఫీస్కి టైం అవుతుంది I'll meet you again. I'll call you. Okay. Ammak, thanks, Chappu. Hey, nuve call jera. Sure, sure. Ippudu kodiga better ga undi. Asal na nadigite voice train cheyakunda unte chaala baaguntundi. Bhale vaadu ayya nuvu. Oopuri pelchadame maaneyamante, ha? Ika batikedela. Doctor ga nenu cheppalsindi cheppanu. Ekkuvaga taagane okandi shastri garu. మీరే చెప్పండి అన్నమాట నా మాట విండి ఆయన బతకాలం లేదా రోజు తాగనయ్యా మనసు బాగాలేనప్పుడు మాత్రమే ఈ మందులన్నా కరెక్ట్గా వాడండి పదండి దిగండి ఇదిగోనే ఇంకో 20 సార్ సరిపోయిందా ఇక్కడికి తీసుకొచ్చావంటే అయినా ఇందులోనే ఉంటాడు దేవుడు దయ వల్ల ప్రోగ్రామ్ ఓకే అయిపోతే నాలుగు డబ్బులు వస్తాయి నువ్వు వెళ్ళు బాబు ఆగు నువ్వు వెళ్ళరా నేను ఇక్కడే ఉంటా అయ్యా మీకు దండం పెడతాను నా మాట వినండి మీరు అలా వచ్చి కూర్చోండి మిగతావన్నీ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళవా స్వామి ఉండవా మీరు రండి చెప్పండి మీరు రండి శుక్లా గారని చెప్పి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎండీ గారు అన్నమాట ఎన్నో వేల మందికి ఛాన్సులు ఇచ్చారు సామాన్యుల్ని స్టార్స్ చేసి పారేశారు ఈ హోటల్ అంతా ఈందే మనల్ని ఎందుకు పిలిచారు అడుగుతారా అంటే రావు గారికి ఇక్కడ వేరే పని కూడా ఉంది అంత బిజీగా ఉంటే తర్వాత కలుద్దాం అబ్బే అంత ఇంపార్టెంట్ కాదు మీరు చెప్పండి సో ఏం తీసుకుంటారు బీర్ విస్కీ స్కాచ్ మేమిద్దరం ఏం తీసుకుంటాం నో 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 మా హోటల్కి ఫస్ట్ టైం వచ్చారు ఏదో ఒకటి తీసుకోవాలి అది ఓకే ఒక పెగ్గు అంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే వెళ్ళిపోతాను ఆయనకు ఒక పెగ్గు నాకు చూసి ఏ మీరు తీసుకోరా స్టీవర్డ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ వెల్కమ్ మీ ఫేవరెట్ సింగర్ మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న మీ అభిమాన సింగర్ శ్రేయ గ్రేట్ షీఈస్ గ్రేట్ షీఈస్ రియల్లీ గ్రేట్ షీఈస్ గ్రేట్ సింగర్ అరే వినిపించిందయ్యా ఏంటి సార్లు చెప్తావు అది నీకు పాటలు అనిపిస్తుందా ఆ పిల్లని స్టార్ చేస్తావా స్టార్ అదేదో ప్రోగ్రామ్ ఏంటి తూర్పు పడవరా కలయిక అసలు తూర్పు ఎక్కడుందో తెలుసా నీకు చూపెట్టు తూర్పు ఎక్కడుందో చూపెట్టు అసలు తూర్పు ఎక్కడుందో తెలుసా నీకు తూర్పు ఎక్కడుందో తెలీదు తూర్పు ఎక్కడుందో నువ్వు చెప్పు పో బా గొంతు బాగుంటే గొప్ప సింగర్ అనుకుంటున్నావా అసలేం పాడా నువ్వు అది పాట దానికి వీళ్ళంతా చప్పట్లు కొట్టడం చప్పట్లు సిగ్గులేకపోతే సరే నీకన్నా నా దగ్గర సాపాసా నేర్చుకునే పిల్లలు చాలా బాగా పాడతారు తెలుసు పదండి తాగొద్దని చెప్పేనా ఇన్ని రోజుల తర్వాత మంచి ప్రోగ్రామ్ ఇచ్చే ఛాన్స్ వస్తే చేజేతలా నాశనం చేసుకున్నారు పదండి అనవసరంగా పాపం అమ్మాయి అయినా ఎవరెలా పడితే మీకు ఎందుకండి
నా దగ్గర సాపాస నేర్చుకున్న పిల్లలు చాలా బాగుంటారు. ఇదిగోనమ్మా నా బాత్రూమ్లో పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు. కుమారి, శ్రేయమ్మకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం, ఇవాళ చేసి పెట్టవే. సరేమ్మా. అమ్మకి టమాటో రసం ఇష్టం కదా, ఎన్ని రోజులైంది నువ్వు చేసి? మొన్నే చేశానమ్మా. అయితే ఏంటి, మళ్ళీ చేయి, రోజు చేయి, కారం ఎక్కువ ఎక్కువ. అమ్మ నువ్వు అసలు సరిగా పట్టించుకోవట్లేదు. అయ్యో, అది పాపం నన్ను బాగానే చూసుకుంటోంది. దాని పాటియా ఇప్పుడు? ఏంటమ్మా ఇది? ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది లేవే, నీ పన్ను చేసుకో. శ్రేయా, ఆఫీస్లో ఏమైనా టెన్షన్సా అమ్మా? నో, ఏమీ లేదు, నథింగ్. కుమారి, నీ మొగుడు వచ్చాడా? వాడెందుకు వస్తాడమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఎందుకమ్మా? పోనీ. పోనీ అంటే వాడు ఇంకో దాంతో ఉంటున్నాడు కదా, తిరగబడాలి. కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొడతారమ్మా. కొట్టని, అప్పుడే బుద్ధి వస్తుంది. ఇప్పుడు వారానికో పరులకో ఇంటికి వస్తున్నాడమ్మా, స్టేషన్లో ఇస్తే పాపం. పాపం వాడు, పాపం మరి నువ్వు. వేట్, తిరగబడాలి, తొక్కేయాలి. కావాలంటే కరాటే నేర్చుకో, ఫీజు నేను కడతాను. అర్థమైందా? లత, రెడీయా? గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందర కిందకి రావే. వచ్చి పిల్లిలా నిలబడకపోతే పిలవచ్చు కదా. నీ మోనో యాక్షన్ అయిందా? వెళ్దావా? బయలుదేరుతాను. బాయ్ మా. పాదా, ఛాన్స్ దొరికితే చాలా యాక్టింగే. ఏడుదావులే కుమారి, నువ్వు పని చేవే, నువ్వెవరితే నన్ను లేచిపో. అది లేచిపోతే ఇంటి పని ఎవరు చేస్తారే? పద కుమారి, ఇంకో పని చేవే, నువ్వే ఎవరినైనా లేపుకొచ్చి. అబ్బా లేట్ అవుతుంది, పదవే. హే, లైట్ తీసుకోవే, రావెళ్దాం. పాపం నాన్న లేడు, తల్లి పెంచి పెద్ద చేసింది. కూతుర్ని సీఏగా చూడాలని చాలా కోరిక. ఐఎమ్ షూర్ షీ విల్ బి వన్ డే. సార్. శ్రేయ, సుధాకర్ గారు. హలో. నమస్తే అమ్మా. వివేక్ గారు నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారమ్మా. ఈ రోజు నుంచి వీళ్ళ కంపెనీ అకౌంట్స్ ఆడిట్ నువ్వే చూసుకుంటావు. థాంక్యూ సార్. ఓకే, ఐ విల్ కాల్ యు లేటర్. షూర్ సార్. శ్రేయ, ఎలా ఉంది అమ్మగారికి? పర్వాలేదండి, థ్యాంక్ యూ. ఓకే. లంచ్ కూడా కాఫీ షాప్కి వస్తారా ఎవరైనా? తిండి తిండి తిండి, చచ్చిపోవే తిండితో. ఇక్కడ నా హృదయం ఎంత క్షోభ అనిపిస్తుందో నీకు తెలుసా? అయ్య బాబాయ్, నాకు చాలా భయం వేసేస్తుంది. కొంచెం తెలుగులో మాట్లాడవా ప్లీజ్. జోకులు వేస్తే గుద్దుతా, దిగిపోతావు భూమిలో. హాయిగా ఇన్ని రోజులు నేను మైక్ పట్టుకుంటే ఆ విజిల్స్, చప్పట్లు, ఈలలు, డబ్బులు, ఫ్యాన్స్, గోళ, నైంటీ స్పీడ్లో బండి వెళ్తుంటే గాలి తీస్తాడు పెద్ద ఆయన. ఇంతకీ ఆ హీరో సంగతి ఏంటి? అవును కదా, వాడి ప్రాబ్లం ఏంటో. నీ హీరోనా? చిక్కులుడు. ఓ, ఎక్కడికే? ఒక నిమిషం. హాయ్, కెన్ ఐ సిట్? హే ప్లీజ్. నా పేరు శ్రేయ, మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. మీ పేరు? శ్రీను. మిమ్మల్ని మాట్లాడగలరు ప్లీజ్? నా పాట విని చెప్పట్లేదు ఎందుకు కొట్టరు? సారీ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్పట కొట్టాలి నాకు తెలియదండి. అర్థమైంది. మన పాట నచ్చకపోతే ముందే వెళ్ళిపోవచ్చుగా, అయ్యేవారు కింద కూర్చుంటావు. లుక్ శ్రేయ, నేను రోజు అక్కడికి వచ్చేది కేవలం నీ సౌండ్ వినడానికి అంతే. నా సౌండా? యునో, నీ గొంతు చేసే సౌండ్, యు గెట్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్? చాలా బాగుంటుంది, అందుకే రోజు. అది నీకు సౌండ్లా వినిపిస్తుందా? పొగ్గురు బాగానే ఉంది. సారీ, డిసప్పాయింట్ అయ్యావా? అబ్బే లేదండి, పిచ్చ హ్యాపీగా ఉన్నాను.
నిన్న పెద్దైనా పెద్ద షాక్ ఇచ్చారు, ఇప్పుడు మీరు సౌండ్ బాగుంది, సూపర్. హాయ్ శ్రీను. హేరా. బిజీయా? లేదరా. శ్రేయరా. హాయ్. దిస్ ఇస్ శేఖర్. హాయ్. హే, వై డోంట్ యు హావ్ ఎ కాఫీ అండ్ గో? నో థ్యాంక్స్, మై ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటుంది. బై 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 బై.